ಅಣ್ಣ ಅಣ್ಣ ಎವ್ರದಿ? ನೇನೇ ಹೋದ್ರಾ? ಹೇಳ್ಕೊಂಡಲ್ಲೇ ಹೇಳ್ಕೊಂಡ್ಲು ನುವ್ವ ಯಾಡಿಪೋಯ ವಿನ್ನಾಳು. ತಿಮ್ಮಾಪುರಲ್ಲೋ ಮಾ ಮ್ಯಾನ್ ಮಾವ್ ಲೇಡು ಆಲಿಂಟ್ಲೋ ಉನ್ನಾಳೆ ಹೋದ್ರಾ? ಅವನು ಅನ್ನ ಕೆಟ್ಟ ಉಂದೆ ಅಟ್ಟಾಗೆ ಉಂದೆ ಅಣ್ಣ. ರಾರ ಕೆಟ್ಟ ಉಂದಣ್ಣ ಇಪ್ಪುಡು ಸೋಸ್ತನಾವ್ಗ ಕನಪಟ್ಟಲ್ಲ ಅಣ್ಣ. ತೊಂದರಲ್ಲೋನೆ ತಗ್ಗಿಬೋದಣ್ಣ. ನುವ್ವು ನೀನು ಕಲಿಸಿ ಬಸವಣ್ಣ ತೀಸ್ಕೊನಿ ಮಳ್ಳಿ ಪೊಲ್ಲೋಗಿ ಬೋತಾವಣ. ಅಪ್ಪುಡು ಯಾವ್ದಾವ ನಾ ಊಳ ಜನ ಸಂಗತೆ ಹೋದಿನ ಈ ಫಲಹಾರವ ಅನ್ನಕ್ಕೆ ಇಟ್ಕೊಂಡು ಬಿಟ್ಟು ಅಣ್ಣ. ನಾವು ಪೆಳ್ಳಿ ಕೂದ್ರಿಂದಣ್ಣ ಪೆಲ್ಲದೇ ಊರು ಹೇಳ್ಕೊಂಡ್ಲು. ಬಯಟ ಸಂಬಂಧ ಏನ್ ಕಾದೋದ್ರ ಮಾ ಮಾವು ಕೂತ್ರೆ ವಚ್ಚೇ ವಾರವೇ ಪೆಳ್ಳಿ ಅಣ್ಣ. ಇದುಗೋ ನಾ ಪತ್ರಿಕಾ ರೇ ಮೀ ಒದಿನಕ್ಕೆ ಬರ ಒದಿನ ಅಣ್ಣ. ಈ ಊಳ ಒಳ್ಳೆ ಎವ್ರಿಗೆ ಪತ್ರಿಕೆ ಒಳ್ಳೇದಣ್ಣ. ಪುಷ್ಟು ಪತ್ರಿಕೆ ನೀಕೆ ಇಚ್ಛಾ ಅಣ್ಣ. ರೇ ನಿನ್ನಕ್ಕೆ ಏಮಿ ಚೆಲ್ಲಕ್ ಪೋಯನ್ರ ಅಣ್ಣ. ಮಲ್ಲ ಮನಗೇ ಉಂದಣ್ಣ ನಾ ಪೆಳ್ಳಿಕ್ಕೆ ನುವ್ವು ಓದಿನ ವಚ್ಚಿ ಆಶೀರ್ವಾದನ ಚೇಸ್ತೇ ಚಾಲಣ್ಣ. ಅಣ್ಣ ಏನಣ್ಣ? ರೇ దీని అమ్మేసి నీ పెళ్లి ఖర్చులకు వాడుకో. వద్దన్న, నువ్వు లేనప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మన బసవుణ్ణి వదిన అమ్మలేదన్నా. పర్వాలేదు తీసుకో, అన్నిస్తున్నాడుగా కాదన్న బాగు. వద్దునా? రే తీసుకెళ్ళరా. వద్దన్నా తీసుకెళ్ళరా. పన్నీకి మన లేదవా అనా. మడిసివి తగ్గినా కూడా నీలో పౌరుషం తగ్గలేదన్నా. రెండు రోజులు ముందే నువ్వు వదిన ఇద్దరు పెళ్లికి రావాలన్నా మర్చిపోవద్దన్నా. వస్తానన్నా. వదినా మర్చిపోకుండా రావాలా బసవ. సార్ ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ బాగుంది సార్. అమ్మా తింటానికి ఏం తీసుకురాలేదమ్మా. తీసుకో. ఒక్కటేనా? ఇది నానకలే. అది కూడా ఇయ్యి. కుదరదు. ఇస్తావా ఇవా? ఇయ్యను. నిన్నే అడిగేది ఇస్తావా ఇవా? ఈయనే చెప్తా ఉన్నా కదా. ఇయ్యకపోతే పోవే పంపు సెట్టు. నిన్ను పటు పళ్ళు రాలు కొడతా. ఏలడంత లేవు. తీసుకోయా. నా కొద్దు పంపు సెట్టు అంటే ఏంటి పంపు? ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను. నేను చెప్పను నాకు సిగ్గ. నా కోసం చెప్పు. అప్పుడు నాకు 13-14 ఏళ్ళుంటాయి. తోటలో పనికిపోయా. పంపు సెట్ కాడే నేను పెద్ద మని చెయ్యాను. అప్పటి నుంచి కుర్రాళ్ళు ముసలాళ్ళు అంతా నన్ను పంపు సెట్టు పంపు సెట్ అని గాలు చేస్తుంటారు. నీకు చాలా అన్యాయం చేశాను రావులమ్మా. నేను ఇంకెక్కువ కాలం బతకను. ఇదిగో ఏందో నువ్వు మాట్లాడేది. నేను చచ్చిపోయా గిట్టాగి ఉండు. మాకు ఎవరైనా మంచోడిని చూసి పెళ్లి చేసుకో. అట్ట మాట్లాడు బాకు. నీకేం కాదు, ఇంకోసారి మాట్లాడితే నావే దొట్టే. ఆ యముడితో తగాద పెట్టుకునైనా సరే నేను కాపాడుకుంటానయ్యా. మన పాతింటి వెనకాల పంపులేస్తున్నారు నాన్న.
ఏంద్రు ను చెప్పేది అవునన్నా పెద్ద మిషన్ పెట్టి భూమి మీద తిప్పుతున్నారు నాన్నా సరే గాని ఎల్లి నీళ్లు పడ్డాయేమో చూసిరా అట్టగే నాన్నా నువ్వు ఎత్తిరాజు కొడుకు కదా అవును మళ్ళీ ఈ పక్క వచ్చావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి పో ఇక్కడి నుంచే నానా నానా నీళ్ళు పైకి చివ్వున ఎగచిమ్ముతున్నాయి నాన్నా నువ్వు చూసావయ్యా చూసే చెప్తున్నాను నాన్నా అయ్యా ఊరు జనం నీళ్లు పట్టుకుంటున్నారో లేదో చూసిరయ్యా నేను అటు వెళ్తుంటే రావద్దని తిడుతున్నారు నాన్నా నా మాటను ఒకే ఒకసారి చూసిరయ్యా మా అయ్య కదా అట్టగే నాన్న దూరంగా ఉండి చూసేస్తాలే ఏమ్మా ఇక్కడ బోరేసాం కదా మీరంతా ఎక్కడికి వెళ్తున్నారు ఈ నీళ్లు తాగి రోగాలు తెచ్చుకోవడానికి మేమేం పిచ్చోడం కదా రెంటే పోదాం అయ్యా నీళ్లు పట్టుకుంటున్నారయ్యా ఏందయ్యా తాగడానికి నీళ్లు కావాలా వద్దు ఇప్పుడే తాగాను నిన్ను చూడడానికి ఎవరొచ్చారు చూడు వీరరాజు ఎవరు ఈయన మన డాక్టర్ గారయ్యా నీకు ఆపరేషన్ చేశాడే ఆయన ఓ దండాలయ్యా ఎలా ఉన్నావు వీరరాజు కనపడతా ఉంది కదయ్యా అదే నువ్వేమి కంగారు పడదు మన ఆయుర్వేదంలో కొత్తగా దీనికి మందు కనిపెట్టారా ఇదిగో వాడి చూడు అయ్యన్నీ ఎందుకులేయ్యా నానా నానా ఊళ్ళో వాళ్ళు నీళ్ళు వద్దంటున్నారు నీ కనిసం ఎప్పటి నుంచి కనిపించలేదు ఏంటి కళ్ళు కనపట్లేదా అవునమ్మా నాకు నయం కాదని మీకు తెలుసు అనవసరంగా మీరు శ్రమ తీసుకోమాకండి డాక్టర్ గారు నాకు మీరేమన్నా సాయం చేయాలనుకుంటే మా చోట్లో వచ్చే నీళ్లు ఈ ఊరి జనం అందరూ ఉపయోగించుకునేలా చేయండి అయ్యా మీ మేలు మర్చిపోలేను ఎవరయ్యా నువ్వు ఆ నీళ్లు తాగబోకు తాగితే ఏమవుతుంది తాగితే ఆ రోగం నీకు అంటుకుంటుంది ఏం రాదు వీరరాజుకు వైద్యం చేసే డాక్టర్ నేనే అర్థం లేకుండా మాట్లాడకండి ఒక ఎయిడ్స్ రోగితో రక్షణ లేకుండా లైంగిక సంబంధం పెట్టుకున్నా వాళ్ల ద్వారా సంతానం కలిగినా వాళ్ల రక్తాన్ని ఇతరులకు ఎక్కించినా ఈ వ్యాధి వ్యాపిస్తుంది అతను ఉండే చోట ఉన్న నీళ్లు వాడుకుంటే ఈ వ్యాధి రాదయ్యా ఇంత చెప్పినా మీరు ఈ నీళ్లు వాడుకోకపోతే ఇక మీ బతుకులు ఎప్పటికీ ఇంతే తప్పకండి 12 మైళ్ళు నడిచి సచ్చే కన్నా ఈ నీళ్లు తాగి సావడం మేలు తప్పకండి తప్పకండి రోగాలు రావు రొప్పులు రావు పెద్ద చెప్పొచ్చారు నువ్వు చెప్పేది నిజమేనా అవునా చాలా మంది పట్టుకుంటున్నారు అయ్యా నిన్న అక్కడికి తీసుకెళ్ళి సరే కానీ